బిడ్డ తెలంగాణ నికార్స్ అయిన ఉద్యమకారుడు ప్రతాప్ అన్నను మనం పూర్తి స్థాయిలో గెలిపించుకోలేకపోయాం. ఏ ప్రతాప్ అన్ననైతే దొంగ ఓట్ల ద్వారా ఓడించిన పల్లా రాజేశ్వరరెడ్డి, నీవు వదిలిపెట్టిన ఎమ్మెల్సీ చిత్తు సిత్తుగా ప్రతాప్ అన్నతో ఓడగొట్టిపిస్తాం రే పొద్దుగాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో. 12,000 600 ఓట్లు ఈ జనగు ఎట్టి పరిస్థితిలో మన కాంగ్రెస్ పార్టీ పక్షాన మొదటి ప్రాధాన్యత ఓటేయాలని చెప్పి మీ జనగామ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. తప్పకుండా గట్టిగా చెప్పు. తప్పకుండా పోలింగ్ అయిన తర్వాత మనం సాయంత్రం చూపించాలి. 12,000 ఓట్లు తప్పకుండా, 12,000 ఓట్లు పడతాయి. 12,000 కూడా మీకే పడతాయి. సోదరులారా, ఇక్కడ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి జనగామ ప్రజలకైతే ఒరిజినల్ ఎమ్మెల్యే ఈయననే ఇప్పుడు. కాబట్టి శాసనసభ్యుడిగా మనం గుర్తిస్తాం. కాబట్టి ఆ అన్న చెప్పిందే శాసనం. 12,000 ఓట్లకు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇక్కడి నుంచి పంపిస్తే పల్లా రాజేశ్వరరెడ్డి ముఖం గిత్తత కావాలి గారు పొద్దుగాలా.